ఏలూరు జిల్లా పోలవరం. మీకు ఇచ్చే సెంటు భూమి శవం పోడ్చడానికి సరిపోతుందంటూ టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేసిన అహంకార పూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ పోలవరం వైసీపీ మండల అధ్యక్షుడు బొగ్గ మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొగ్గ మురళీకృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు చూస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కను హేమకుమారి, సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు, ఉప సర్పంచ్ కోరశేఖర శ్రీనివాస్, ఎం సాయిరాం కృష్ణ, స్వప్న మోహన్, సచివాలయ కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధనవంతులు ప్రోత్సహించే విధంగా మరి చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు ఈరోజు చాలా ఏనాటిహీనమైనటువంటి మాటలు అవి. వాటిని వెంటనే కూడా మరి ఈ రోజున వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ఇతర పేద ప్రజలు కూడా ఈరోజు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం సంపన్నులను ప్రోత్సహించేటువంటి గత ప్రభుత్వం, గత తెలుగుదేశం పార్టీ ఈ రోజున బయటపడింది. అది చంద్రబాబు నాయుడు మాటల ద్వారా అనేది అందరికీ కూడా తేటతెల్లమైంది. పేదల పెన్నిదిగా, పేదల మనిషిగా మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతూ ఉన్నదంటే దానికి నిలువెత్తి నిదర్శనంగా ఈరోజు అమరావతి ఎద్దేవా చేయటం చాలా బాధాకరం. ఎందుకంటే కనీని ఎరగిన విధంగా ఈ 4 సంవత్సరాల్లోనే 30 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకి, నిరుపేదలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్లస్ బీసీ వర్గాలకు కూడా నిరుపేదలందరికీ 30 లక్షల స్థలాలు, అలాగే 10 లక్షల పైసలకు ఇళ్ళ గృహాలు కూడా కట్టించడం జరిగింది. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం మనం. ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణాలు కానీ స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని మనం ఎక్కడా చూడలేదు. అటువంటి ముఖ్యమంత్రి గారిని విజయవాడలో ఇవాళ నిరుపేదలకు 50,000 స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టాలనే తలంపు పెట్టి ఆయన ఆ దిశగా నడుస్తూ ఉంటే సెంటు భూమిలో శవాలను కూడా పూడ్చుకోవడానికి సరిపోదు అని చెప్పి ఎద్దేవా చేయటం. 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఆంధ్రప్రదేశ్కి ఆయన అంత అనుభవం ఉన్న ఆయన ఆ విధంగా మాట్లాడటం చాలా దురదృష్టకరం. అలాంటి నీచ రాజకీయాలు ఎంత వయసున్నా ఎంత అనుభవం ఉన్నా అది కరెక్ట్ కాదనే చిన్నవాడితో కూడా చెప్పించుకుంటున్నాను.